చేయండి. వెల్కమ్ బ్యాక్ టు స్మితాబోయ ఉల్గస్. నేను మీ స్మితాబోయని. మొదటిసారి నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సాటర్డే, నెక్స్ట్ వీక్ మనకు సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతి కానుకగా ఇక్కడ హోటల్ మాసినిలో పెటల్స్ వెజ్ రెస్టారెంట్ ప్రతి సాటర్డే అరకాకు భోజనం ఉంటుంది. కేవలం 199 రూపీస్ విత్ ట్యాక్స్ 299 రూపీస్. ఇప్పుడు ఆ ఫుడ్ టేస్ట్ చేయడానికి వెళ్తున్నానండి. సింపుల్ అవుతుంది అనుకున్న మాసినిని పక్కనే పెటల్ రెస్టారెంట్ ఉంది. వీళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా అయితే విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. స్వాదండి హరిటాక భోజనం. ఇది ఇప్పుడు చేయబోతుంది. ఇది ప్రతి శనివారం అండి. ఇక్కడ పెటల్స్ రెస్టారెంట్ దగ్గర వచ్చాను కదా. ఇక్కడ హరిటాక భోజనం కేవలం 199 రూపీస్, 20 ఐటమ్స్ దాకా పెడతారండి. అదేంటి నేను వీడియోలో చూసి ఇప్పుడు టేస్ట్ చేస్తాను అని అయిపోయింది. ఇప్పుడు హరిటాక భోజనం ఇక్కడ లంచ్ చేస్తున్నా. ఇప్పుడు బొప్పెట్లు పెడతాన్నారు. ఫస్ట్ ఇప్పుడు బొప్పెట్లు వేస్తున్నారు. ఇక్కడ ఒక కర్రీ వేస్తున్నారు. మళ్ళీ ఇది పచ్చడ. ఇది పచ్చడి వేస్తున్నారు. పొడినా? ఓకే, ఇక్కడ పొడి కొంచెం పొడి ఎక్కువ. అన్లిమిటెడ్ రైసా? ఓకే. మళ్ళీ ఇంకొక పొడి కూడా ఇస్తున్నారండి. మళ్ళీ వచ్చేసేసి ఇక్కడ వచ్చేసేసి ఫ్లేవర్ రైస్ ఇంకొంచెం. ఇది పులిహోర అండి. ఇది వచ్చేసేసి కాకరకాయ ఫ్రై ఇచ్చారు ఈరోజు. మళ్ళీ పూరీ పెట్టారు. ఇది ఇక్కడ ఘీ కూడా వేస్తున్నారు చూడండి. ఇంకొంచెం అయ్యో. ఇది ఇంకో కర్రీ ఇచ్చారు. అప్పడం ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ 20 ఐటమ్సా. ఇప్పుడైతే బొప్పట్ ఫ్రై చేస్తున్నాండి. చాలా బాగుంది. ఓలిక నెయ్యి కూడా ఇచ్చారు. ఇంకోటి అడిగితే కూడా ఇస్తున్నారు. అది కూడా ఇంకోటి కూడా ఇస్తున్నారు. చాలా బాగున్నాయి బొప్పెట్లు. నాకు చాలా ఇష్టం ఓరిగలు అంటే. ఇంకే ఓరిగలు తింటున్నా ఫస్ట్. ఓరిగి అయితే చాలా టేస్ట్ ఉంది. నెయ్యి కూడా బాగుంది. చాలా చాలా టేస్ట్ సూపర్ ఉందండి. అసలు ఖచ్చితంగా విజిట్ అవుతా అవ్వండి. అడ్రస్ ఏంటది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఫుడ్ మొత్తం చాలా బాగుందండి. ఓరిగి నాకు చాలా బాగా నచ్చింది. మీకు టేస్ట్ చేస్తుంటా. ఇప్పుడు పూరీ టేస్ట్ చేస్తున్నాండి. అటువంటి పూరీ కూడా ఇచ్చారు. పూరీలో వచ్చేసేసి 3 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఇచ్చారు. నాకు ఇష్టమైన ఆలు వంకాయ బగారా వంకాయ ఇచ్చారు. చాలా సారీ వంకాయ కాదండి, ఇది మష్రూమ్ ఇచ్చారు. పూరీలోకి పదే పదే వెజిటేబుల్ కర్రీ ఇచ్చారు. కొద్ది వెజ్ కర్రీ. ఇది కూడా బాగుంది. చాలా చూడండి, చాలా బాగుందండి. ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. పూరీ కూడా బాగు క్వాంటిటీ కూడా బాగుంది. కర్రీ ఇప్పుడు ఫ్లేవర్ రైస్లో పులిహోర తింటున్నాండి. పులిహోర చాలా బాగుంది. పులిహోర అయితే ఫ్లేవర్ రైస్లో పులిహోర ఇచ్చారు. చాలా చాలా బాగుంది. ఇంకా బాగుంటుంది పులిహోర. అది చెప్పుకు చాలా టేస్ట్ ఉంది. దాంట్లో గోంగూర పచ్చడి వేశారు. గోంగూర పచ్చడితో పాటు ఇంకా 3 టైప్స్ ఆఫ్ టమోటా కర్రీ అది టమోటా పచ్చడి ఇచ్చారు. చాలా చాలా బాగుంది. ఇక్కడ ప్రతి సాటర్డే ఒకే వెరైటీస్ ఉండవు. ప్రతి సాటర్డే మెనూ కూడా చేంజ్ అవుతూ వస్తుందండి. ఖచ్చితంగా అయితే విజిట్ అయితే అవ్వండి. నేను ప్రతిసారి ఒకే ఫుడ్ పెడతారనుకున్నా లేదంటే ప్రతి వీక్లీ చేంజ్ ఉంటుంది. నేను నెక్స్ట్ వీక్ కూడా వచ్చి ట్రై చేస్తాను. అంటే నెక్స్ట్ వీక్ సంక్రాంతి వచ్చేస్తుంది కాబట్టి ఆనెస్ట్ మంత్లీ ఒక్కసారి నేను ట్రై చేస్తాను. పెట్టించుకుంటున్నాను అండి. దీంట్లో పప్పు వేస్తున్నారు. మొత్తం వైట్ రైస్ అయితే పెట్టారు. దీంట్లోకు ముద్దపప్పు ఉంటుందా? ఓకే, ఇక్కడ పెట్టాం పప్పు. ఇక్కడే పప్పు ఇస్తున్నారు. ఇంకొంచెం ఇంకా ఏమున్నాయి? ఓకే, నెయ్యి అండి. ఘీ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత బాగుంచండి ఘీతో చూస్తే ఎంత బాగుంచండి. క్వాంటిటీ ఇట్లా కలుపుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం ఘీ.
గీ పప్పు ఈ మూడు పొడి ఇలా కలిపేసాం, కలిపేసి ఇంకా లాగే చేస్తాం. చూడండి ఎంత బాగుంది చూడండి చూసేది. అట్టిపండుతో ఫినిష్ చేసేసారండి పెటల్స్ విత్ రెస్టారెంట్ మాస్నేనిలో. కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ అడ్రస్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అంతా మీకు మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా అయితే విజిట్ అవ్వండి. ఇది అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.